మెదక్ జిల్లా రామయ్యంపేటలో శాంతిపడి వేద గురుకుల పాఠశాల 2 సంవత్సరాల క్రింద ప్రారంభించబడింది. ఇచట వేద విద్యను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. ఈ పాఠశాలలో విద్యార్థులు యజ్ఞం చేయటం, గోసవ చేయటం, ఆసనాలు, యోగా ద్వారా శరీరాన్ని దృఢంగా చేసుకోవటం నేర్పిస్తారు. ఈ రోజుల్లో భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఆయుర్వేద విధానంతో కరోనా వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. అల్లం, అశ్వగంధ, పసుపు లాంటి పదార్థాలతో కరోనా వ్యాధిని ఎదుర్కోవచ్చునని, మన సంస్కృతిలో భాగమైన ఆయుర్వేదం మనని రక్షిస్తుందన్నారు. మన జీవన విధానాన్ని వేదాలు నేర్పుతాయని, మనిషి మనుగడకు వేదాలు మార్గం చూపుతాయని, వేదాలను సంరక్షించుకోవాలంటే వేద పాఠశాలల ఆవశ్యకత ఎంతైనా ఉందని పాఠశాల వ్యవస్థాపకులు అంటున్నారు. అయితే రామయ్యంపేటలోని వేద పాఠశాల నిర్మాణం దాదాపు పూర్తి కావస్తుంది. ఇంకా కొందరు దాతల సహకారం కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇక్కడ ఈ గురుకులం యొక్క విశేషత ఏమిటంటే, ఇక్కడ చదువుకునేటువంటి బ్రహ్మచారులకు ఎవరికి కూడా ఒక రూపాయి కూడా తీసుకోవడం లేదు. అంటే నిశుల్కము, మన భాషలో చెప్పాలంటే ఉచితంగానే ఇక్కడ అన్ని వ్యవస్థలు మా సాందీపని వేద గురుకుల ట్రస్ట్ వాళ్ళు చాలా శ్రమ చేసి ఎన్నో కష్టాలకు బాధలకు కట్టుకొని వీరందరికీ కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ వేదజ్ఞానాన్ని అందరూ పొంది సుఖాన్ని శాంతిని పొందుతారని. వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పరమాత్మ ప్రాప్తి. మైత్రివనంలో శాంతిపుని వేద గురుకులము మరియు గోశాల యజ్ఞశాల కూడా నిర్మాణం చేస్తున్నాము. ఈ మానస మైత్రివనం వాళ్ళు కూడా వాళ్ళు ఈ స్థలాన్ని మాకు ఉచితంగానే ఇచ్చి దానపత్రం చేసి ఇచ్చిండ్రు. మరియు గోశాల పబ్బ సత్యనారాయణ గారు నిర్మాణం చేసి ఇస్తున్నారు. యజ్ఞశాల పబ్బ పడకంటి శ్రీనివాస్ గారు నిర్మాణం చేసి ఇస్తున్నారు. ఈ భవనం అంతా కూడా దాతల సహకారంతోనే నడుస్తుంది కాబట్టి చాలామంది ఎంత వీలైతే అంత ఇది కలుస్తూనుకుంటున్నాం కాబట్టి దాతల సహకారం కావాలని మేము కోరుతున్నాం.